నమస్తే. మెదక్ పార్లమెంట్ సీట్పై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 25 సంవత్సరాలుగా ఈ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేదు. మనతో పాటు సిద్దిపేటకి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్న హరికృష్ణ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, సిద్దిపేట నియోజకవర్గం విషయానికే వద్దాం. ట్రబుల్ షూటర్ అని చెప్పి మొన్నటి వరకు పేరున్న హరీష్ రావు ఖచ్చితంగా ధీమాగా చెప్తూ ఉన్నారు వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని. ఎట్లా ఉండబోతుంది వెంకట్రామిరెడ్డి గారు ఎట్లా భారీ మెజార్టీతో గెలుస్తారో ట్రబుల్ షూటర్ అని చెప్పుకుంటున్నటువంటి హరీష్ రావుని సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకప్పుడు వెంకట్రామిరెడ్డి గారు సిద్దిపేటలో ప్రాతినిధ్యంగా కలెక్టర్గా వహించి ఎంతోమంది రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నాడు. మీరు చూస్తూ ఉన్నారు మల్లన్న సాగర్లో ఎంతోమంది రైతుల భూములను, 3 పంటలు వండే రైతుల భూములను లాక్కొని దౌర్జన్యంగా వాళ్లకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆ భూమిని తీసుకోకుండా అక్కడ సరైన వాళ్లకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళను భూములు లాక్కున్నాడు. రెండో విషయం, మా సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు పేరు మీద ఎంతోమంది చిన్నకోడు మండలంలో ఎంతోమంది రైతన్న భూములు లాక్కున్నాడు. అందుకోసమా వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని ట్రబుల్ షూటర్ హరీష్ రావు అని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు ట్రబుల్ షూటర్ అని చెప్పుకుంటున్నాడు హరీష్ రావు. వెంకట్రామిరెడ్డి కేసీఆర్ కాలు మొక్కిన సంఘటన ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే మీకు దాసోజుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు మెదక్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి ప్రజలకు మళ్ళీ ఏమి దోసుకుందామని నువ్వు ఎంపీ అభ్యర్థిగా వస్తున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి భూములు దోసుకోలేదు సరిపోలేదా అని వెంకట్రామిరెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వెంకట్రామిరెడ్డి గారు మొన్న ఏదో ప్రచారంలో చెప్పడం జరిగింది, నేను 100 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, డిపాజిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడని మాకు వార్తలలో కనిపిస్తూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం ఈ 100 కోట్ల రూపాయలు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయా అని వెంకట్రామిరెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం. అంటే మా ద్వారా దోసుకున్న డబ్బుని ఈరోజు మేము ప్రజలలో పెట్టడానికి నువ్వు మళ్ళా సిద్ధంగా ఉన్నావు. చాలు ప్రజలు నీ మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ పేద ప్రజలు కానీ రైతన్నలు కానీ అక్కడ సిద్దిపేట గజ్వేల్ దుబ్బాక ప్రజలు కానీ ఎంతో మోసపూరితమైనారు. ఇంకా నీ నాయకత్వాన్ని కోరుకోవట్లేదు. ఈరోజు మెదక్ లోక్సభ అభ్యర్థిగా యువకుడు ముదిరాజు అయినటువంటి మా నీలమ్మది గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి అభ్యర్థిని ప్రకటించడం చాలా శుభసూచకం. అతని గెలుపు గురించి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మా ఇన్ఛార్జ్ లోక్సభ కొండ సురేఖమ్మ గారి నాయకత్వంలో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల ద్వారా కూడా రేపు జరగబోయే ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలి, ఎలాంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి, అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారి యొక్క వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలనేది మేము ప్రధానంగా ఎజెండాగా పెట్టుకుని మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి, నిన్న మొన్న సర్వేలు చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్సభలో ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుందని మాకు అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. మేము అందరితో ఆగకుండా ఖచ్చితంగా గడప గడపకు తిరుగుతాం. ఎన్నికల ప్రజల్లో మేమే ఒక అభ్యర్థిగా, ప్రతి నియోజకవర్గంలో మేమే ఒక అభ్యర్థిగా కంకణబద్దులై గవర్నమెంట్ యొక్క ప్రకటించినటువంటి 6 పథకాలను ఇంటింటికి గడప గడపకు తీసుకెళ్లి ఈ మెదక్ లోక్సభ అభ్యర్థి అయినటువంటి నీలమ్మది గారి గెలుపు గురించి మా మెదక్ లోక్సభ సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నుండి పెద్ద ఎత్తున మేము ఓట్ల సంఖ్య తేవడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్దిపేట నుంచి కూడా గతంలో మేము గాలి అనిల్ కుమార్ గారు నిలబడ్డప్పుడు 33,000 ఓట్లు సిద్దిపేట నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ మెదక్ లోక్సభ అభ్యర్థి అయినటువంటి నీలమ్మదు గెలుపు నుంచి సిద్దిపేట నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓట్ల శాతం కూడా ఇవ్వబోతా ఉన్నాం మేము. ఈ పక్క నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కూడా ఉన్నారు, రఘునందన్. చాలా స్పష్టంగా చెప్తున్నారు మోడీ హవా కనపడుతూ ఉంది, మోడీ గాలి వీస్తూ ఉంది, రేపు రాబోయే 400 పార్లమెంట్ సీట్లో మెదక్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నమాట. ఏం చెప్తారు? నేను ఒకటే అడుగుతున్నాను అయ్యా, మోదీ హవా నడుస్తుంది అని అంటూ ఉన్నారు. మోదీ గత ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని వేదికలు పోయినా ఒకటే వాగ్దానం చేసిండు ప్రతి ఒక్కరికి, ఇంటికొక ఉద్యోగం అని చెప్పిండు, ఇంటికొక ఉద్యోగం ఇచ్చిండు అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా మెదక్ లోక్సభలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లలో ప్రతి నియోజకవర్గం నుంచి 3,000 మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉన్నారు. దీనికి కారణం మీ నరేంద్ర మోదీ కాదా అని నేను అడుగుతూ ఉన్నా. ఇంకా ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓట్లు అడగడానికి యువకుల వద్దకు వస్తూ ఉన్నావు నేను అడుగుతూ ఉన్నా. మీ మోదీ గారు ఒకటి అన్నారు కదా, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని మేము తీసుకొచ్చి ప్రతి పేదోడ కోట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినావు కదా, మరి వేసినావా అని నేను అడుగుతా ఉన్నా. ఏ ముఖం పట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావు అని మిమ్మల్ని
రఘునందనరావును అడుగుతా ఉన్నా, కేవలం హిందుత్వ వాదాన్ని తీసుకొని ప్రజలలో రెచ్చగొట్టే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు. ప్రజలు కానీ, యువకులు కానీ, రైతన్నలు కానీ వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు. మూడు పూటల మాకు తిండేట్లా కావాలని కోరుకుంటున్నారు తప్ప మీరు రెచ్చగొట్టే హిందుత్వ వాదానికి ఎవరు రెచ్చిపోరు. దయచేసి మోదీ గారు, మీరు ఏ ఎన్నికల వాగ్దానాల్లో ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పినారో ఆ ఇంటికొక ఉద్యోగం ఇచ్చి ఓటు అడగాలని మేము కోరుతా ఉన్నాము. మేము 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేసిన తర్వాత ఓటు అడుగు అని మేము అడుగుతా ఉన్నాం. చివరిగా, నీలం మధు అనే వ్యక్తి గత 4-5 సంవత్సరాలుగా ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా చూస్తున్నారు. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన నీలం మధు గెలుపు ఖాయం అనుకోవచ్చు. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి ఉన్న ఇద్దరు అభ్యర్థులు సామాజిక వర్గ పరంగా కొంచెం బలంగా ఉన్న వ్యక్తులు. ఏం చెప్తారు? ఖచ్చితంగా నీలం మధు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సామాజిక సేవలలో ముందున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, యువకుడు ఉన్నాడు. 41 సంవత్సరాల్లో ఉన్నటువంటి చిన్న వయసులో కూడా ఈరోజు ఒక లోక్సభ పరిధిలో కాకుండా రాష్ట్ర లెవెల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు అందరూ మన్యాలను పొందుతూ ఉన్నాడు. పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వాళ్ళకు సంబంధించి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆప్యంగా పలకరించడం, మాట్లాడడం, ప్రజలకి ఏ కష్ట సుఖాలు వచ్చినా ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ప్రజలకు నేనున్నా అని అండగా భరోసా ఇచ్చింది కాబట్టి ఈరోజు నీలం మధు ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం అని గుర్తించి ఎంపీ స్థానం వరకు తెచ్చింది అని అంటే ఆయన చేసిన మంచి పనులే కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిండు. కాబట్టి గెలుపు గురించి భయపడే అవసరమే లేదు. ఈరోజు మేము ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళుతున్నాం అనేది ముఖ్యం. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆశీస్సులు పొందడానికే మేము మెదక్ లోక్సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్లం కంకణబద్ధులై ఈ నెల రోజులు మేము కంటికి నిద్ర లేకుండా పనిచేసి అభ్యర్థి గెలుపు గురించి మేము ముందుంటూ ఉండడం తెలియజేస్తా ఉన్నాం. మీరన్నట్టు నీలం మధు గెలిస్తే ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఈ మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. చివరిగా ఏం చెప్తారు ఒక మాటలో? ఖచ్చితంగా గెలవబోతా ఉందండి. మీరు ఎందుకు ఆశ్చర్యపోతా ఉన్నారు? పదే పదే నీలం మధు గెలుస్తాడా అని మీరు క్వశ్చన్ లేదండి. ఖచ్చితంగా మెదక్ లోక్సభలో మీరు భారీ మెజార్టీతో రాబోతా ఉన్నాడు. మెదక్ లోక్సభలో మీరు నిన్న మొన్న చేసిన సర్వేలు కూడా తెప్పించుకోండి. దయచేసి మీ పత్రిక విలేకరుల కూడా వచ్చి ఉంటుంది ఆ మెసేజ్. మేము అంతటితో ఆగట్లేదు. ప్రభుత్వ కార్యక్రమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోనే మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఏ మాట ఇచ్చినామో ఎన్నికల ముందు, ఆ ఎన్నికల వాగ్దానాలను ఈరోజు గడప గడపకు తీసుకెళ్ళి పోవడమే మా లక్ష్యం. గెలుపు అనేది పక్కన పెట్టండి. గెలుపు మేము ఏ విధంగా గెలుపు చేయాలో, ఏ విధంగా గెలుపు ఖాయమైందో ప్రజలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఈరోజు మా సిద్దిపేట నియోజకవర్గంలో కూడా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో కూడా ప్రజలు విసిగిపోయినారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలే, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాళీ జాగ కనబడితే భూ కబ్జాలకు ఈరోజు గురయ్యారు. వాళ్ళకు విముక్తి గురించి ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఒక యువకుని కోరుకుంటా ఉన్నారు, ఒక సామాజిక సేవ చేసేటువంటి వ్యక్తిని ఈరోజు కోరుకుంటా ఉన్నారు. యువకులు కూడా ఎంతో విసుగుపడి ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇలా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చడంతో పాటు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి యువకులకు అండగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే దిశలో ఈరోజు మెదక్ లోక్సభలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీరు చూడండి. ఈరోజు పటంచెర్లో కాటాసీను అయినా, నర్సాపూర్లో ఆవుల రాజిరెడ్డి అయినా, తర్వాత మెదక్లో రోహిత్ అయినా, చెరుకు శ్రీనివాసరెడ్డి దుబ్బాకులైనా, సిద్దిపేటలో నేనైనా, ఇక్కడ నీలం మధు ఎంపీ అభ్యర్థి అయినా, ప్రతి ఒక్కరూ ఒక సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. మా ఒక పొలిటికల్ మా ఫ్యామిలీ కానీ పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ మాకు ఏది లేదు. మేమంతా యువకులం. చదువుకొని రాజకీయాలకు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి మా మెదక్ లోక్సభలో ఉన్నటువంటి అందరు యువకులకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము ఖచ్చితంగా గౌరవిస్తూ ప్రజల వద్దకు వెళ్ళి గెలుపు దిశగా మేము ముందుంటామని తెలియజేస్తా ఉన్నాను. సో ఇదే ఓవరాల్గా మెదక్ పార్లమెంట్లో భారీ మెజారిటీతో నీలం మధుని గెలిపించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిద్దిపేట ఇన్ఛార్జ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి హరికృష్ణ స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా నీలం మధును పార్లమెంటుకు పంపి చరిత్రను తిరగరాసేందుకు కాంగ్రెస్ క్యాడర్ అంతా సిద్ధంగా ఉందని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెర్ నియోజకవర్గం నుంచి.